హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ శివుడి చమత్కారం అంతా ఇంత కాదు, శివుడు భోలా శంకరుడు అంటారు. అంతకంటే భోలా అయిన చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లను కూడా శివుడు చక్కగా అనుగ్రహిస్తాడు. దానికి ఉదాహరణే ఈ పాప కథ. దాదాపు 7 సంవత్సరాల వయస్సు ఈ పాపది. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ రకరకాలుగా బ్రతుకు ఈడుస్తూ ఉంటాడు. వ్యవసాయ కూలి, ఏదైనా గవర్నమెంటు కూలి పని ఉంది అంటే దానికి కూడా, అంటే ఈ పనికి ఆహార పథకం, ఈ టైప్ ఆఫ్ అలాంటి వాటికి వెళ్తూ ఉంటాడు. ఏముంది, డబ్బు రాగానే కొంత క్వార్టర్ వేసుకొని, వీలైతే ఇంకో 2 చుక్కలు ఎక్కువ వేసుకొని ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరితో గొడవపడి తిని పడుకుంటాడు. ఈ 7 సంవత్సరాల పాప చాలా బాధగా ఉంది తనకి. తన తండ్రి తాగుబోతు, ఆ తర్వాత పిల్లలందరూ ఆ పిల్లను ఎగతాళి చేయడం, అరే మీ తండ్రి ఎలాగూ తాగుబోతు కదనే అన్నట్టుగా మాట్లాడడం, గ్రాంటెడ్గా ఆవిడ్ని ఎగతాళి చేయడం, ఇదంతా ఆ పాపకు నచ్చలేదు. కానీ ఆ పాపకు చిన్నప్పటి నుంచి శివుడు అంటే ఒక రకమైన భక్తి. అయితే రోజు శివుడితో మాట్లాడేది, మా తండ్రిని తాగుబోతం చెయ్యకు, మా తండ్రిని అలవాటు మాన్పించు, నన్ను ప్రేమగా చూసుకోనివ్వు, మేమంతా చక్కగా ఉండాలి అని. మరి ఆ శివుడు వింటున్నాడా లేదా ఈ పాపకైతే తెలియదు, కానీ రోజు చెప్పుకునేది. ఒకరోజు శివాలయానికి వెళ్ళింది. వెళితే అప్పుడు పూజారి తలుపులు కొంచెం దగ్గరికి అలా పెట్టి వెళ్ళిపోయాడు. నీళ్లు తేవడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ పాప ఏం చేసింది, డోరు దగ్గరగా ఉందని ఓపెన్ చేసి చూసింది. అంతే, అది మ్యాజిక్కా, ఆశ్చర్యమా, లేకపోతే ఇంకేమైనానా, లేకపోతే ఆ దేవుని మహిమ తెలియదు, కానీ లోపల ఆ శివుడి లింగం చుట్టూ పాములు నిలబడి ఈ పాపను చూస్తూ ఉన్నాయి. ఆ పాపకు ఏమీ అర్థం కాలేదు, భయభ్రాంతులతో వణికిపోయింది, నిశ్చేష్టురాలే అక్కడే నిలబడిపోయింది. ఆ పాములు ఇంకా మెరుస్తూ మెరుస్తూ అలా ఆ పాపను చూసి మెల్లిగా ప్రత్యక్షమయ్యి వచ్చిన పాములు కాస్త మాయమైపోయాయి, అదృశ్యమైపోయాయి. ఆ పాప మెల్లిగా భయాన్ని వదిలి ఆ శివుడికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు, తనకు అర్థమైంది ఏంటి అంటే ఆ పాములు అనుగ్రహించడానికి వచ్చాయి, శివుడి పాములు. ఏమిటి అంటే తన తండ్రి ఆ తాగుబోతుతనాన్ని మానేశాడు, తాగడం మానేసి తన భార్యాపిల్లల్ని మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు, డబ్బు కూడా బాగా వచ్చింది, వాళ్ళ జీవితంలో కావాల్సిన అన్ని సుఖ సౌఖ్యాలు లభించాయి. అప్పుడు ఖచ్చితంగా ఆ పాప ఇదంతా శివుడి మహిమ అంటూ శివనామస్మరణలో మునిగి తేలుతోంది. మీరు కూడా శివభక్తులైతే ఓం నమః శివాయని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.